నాకు ఇప్పుడు 70 ఏళ్ళు. బస్సులో వెళ్తుంటే మగవాళ్ళు ఇలా 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 తాగడానికి ట్రై చేసేవాళ్ళు. మేము గుండు సూత్రులు పెట్టుకునేవాళ్ళండి, పిన్నిస్లు ఉంటాయి కదా, సేఫ్టీ పిన్స్ చేతిలో పట్టుకొని ఇలా గుచ్చేసేవాళ్ళం వాడికి దగ్గరికి రాగానే. ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో అక్కడ కఠినంగా శిక్షించాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, వాటి అవయవాలు పోసేయాలి అంతే. మగవాడి ఆలోచన విధానం మార్పు రావాలండి. మగవాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తే తప్పించి దీని పరిష్కారం రాదు. ఎందుకంటే ప్రతి మగవాడు కూడా ఆడదాన్ని ఒక విలాస వస్తువు కింద చూస్తున్నాడు కానీ అదొక అది కూడా ఒక హ్యూమన్ బీయింగ్ అని, ఒక మనిషి అని చెప్పి ఆలోచించట్లేదు. ఒక పెద్ద డాక్టర్ ఆవిడ, కలకటాలో జరిగింది. ఒక పెద్ద డాక్టర్, ఒక మానవతా విలువలున్న డాక్టర్. ఒక డాక్టర్ అంటే మనిషి, ఒక దేవుడితో సమానం. అలాంటి దేవుడితో సమానమైన ఒక మానవతా విలువలున్న ఒక డాక్టర్ని అంత దారుణంగా చంపారు అంటే మగాడి ఆలోచన విధానం ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలి. అందుకని ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి నేరాలు చేసిన ప్రతి మగాడిని నిలువునా చీరేయాలి. నిలువునా చీరి ఇంకొక మగాడు ఒక ఆడదాన్ని చేయి పట్టుకోవడానికి భయపడి చావాలి. అందుకని వాడికి ఎన్ని రకాల శిక్ష అంటే మామూలుగా చంపకూడదండి, రకరకాల హింసలు పెట్టి, క్రూరమైన హింసలు పెట్టి చంపాలి. అలా చేస్తే కానీ ప్రతి మగాడికి కూడా ఒక ఆడదాన్ని పట్టుకోవాలన్నా, ఒక ఆడదాని మీద కామెంట్ చేయాలన్నా కూడా ఏ మగాడైనా దడవాలి. అలాంటి చట్టం రావాలి, చట్టాల్లో మార్పు రావాలి. ప్రతి ఏ ఆడదాన్నైనా ఒక ఆడదాన్ని అన్యాయంగా టచ్ చేసినా, ఆడదాని మీద అఘాయిత్యం చేసినా, ఆడదాన్ని హత్య చేసినా అలాంటి మగాడికి దారుణమైన శిక్ష వేయాలి. ఇంకొక మగాడు ఒక ఆడదాన్ని ఇంకా చూడకూడదు. ఒక ఆడదంటే, ఒక ఆడదంటే ఎవరండి, ఒక దేవతలాగా చూడాలి. ఏ తల్లినైనా చూడగాలని ఒక ఆడదాన్ని చూడాలని ఒక తల్లి గుర్తు రావాలి, ఒక చెల్లి గుర్తు రావాలి, ఒక బిడ్డ గుర్తు రావాలి. అంతేగాని ప్రతి ఎవరు పడితే రోడ్డు మీద ఒక వివత్సల విడతనంగా తిరుగుతూ, గంజాయి మత్తులు, గంజాయి తాగుతూ, డ్రగ్స్ తీసుకుంటూ, ఎక్కడ ఏ ఆడపిల్ల కనపడినా చిన్న పప్పులో తాగేసి అర్ధరాత్రి ఎక్కడన్నా తిరిగి ఇలా అత్యాచారం జరిగిందంటే అనుకోవచ్చు. ఆమె డైరెక్ట్ ఒక వైద్యాలయంలో ఉన్నారు. అలాంటి డాక్టర్ మీద జరిగిందంటే ఇంకా సేఫ్టీ ఎక్కడ ఉందనుకుంటున్నారు ఆడవాళ్ళకి? అదే మేము చెప్పేదండి, హాస్పిటల్లోనే ఆవిడికి సేఫ్టీ లేదు. హాస్పిటల్ అంటే ఎంతమంది ఉంటారు, నర్సులు ఉంటారు, కో డాక్టర్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు. అలాంటి చోటే ఆవిడకి అంత దారుణంగా శిక్ష, అంత దారుణంగా చంపేశారంటే ఈ మన దేశంలో ఆడదానికి అసలు రక్షణ ఉందని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. దీని విషయంలో మాత్రం చాలా కఠినమైన చర్యలు తీసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే కఠినమైన చర్యలు తీసుకుని నిందితులను చాలా చాలా కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇంకో ఆడదాని వెంక చూడటానికి భయపడేటట్టు శిక్షించాలి. ఎంతవరకు కరెక్ట్? ఆవిడ కూడా ఒక ఆడదే కదండి, ఆవిడ రాష్ట్రంలో జరిగింది, ఆవిడ కూడా ఖండిస్తుంది, ఆవిడ కూడా దోషుల్ని శిక్షించమని అడుగుతుంది. కాకపోతే ఒకటి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళ ఉండి మహిళలకు ఎక్కువ భద్రత ఇవ్వాలి. ఒక మహిళ ఉండి కూడా మహిళలకు ఎక్కువ భద్రత, అది ఉద్యోగాల్లో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, ఎక్కడైనా సరేనండి. ఒక ఆడదానికి భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఆవిడ ఎక్కువ భద్రత కల్పించాలి. అలా కల్పించలేకపోవడం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ ప్రభుత్వ వైఫల్యం కూడా అనుకోవచ్చు మనం. అంటే ఈ వారం రోజుల్లో సాక్ష్యాలు తారుమారు చేశారన్నారు, అది సాధ్యమేనా అంటారా? అలా చేయగలరా అంటారా? సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు అన్నది మరి చేయగలరో లేదో అన్నది మనకంత ఐడియా లేదు. ఎందుకంటే ఈ పాటికే పోలీసులు ఉన్న నిందితులను అందరినీ పట్టుకోవాలి. ఎవరో ఒకరిని పట్టుకున్నారు, పట్టుకుని చాలా రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు అక్కడ పోలీసులు కూడా. ముందు చాలామంది అన్నారు, మళ్ళీ ఇంకా అతను ఎవరో తెలియదు అన్నారు. అంతేకాకుండా ఆ కాలేజీ నుంచి వెళ్ళిపోయిన పూర్వ ప్రిన్సిపల్ పాత్ర కూడా ఉందేమోనని డౌట్గా చెప్తున్నారు. కాబట్టి పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ చేసి ముందు నిందితులను అందరినీ అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి దీన్ని సిబిఐకి అప్పచెప్పాలి. సిబిఐకి అప్పచెప్తేనే నిందితులు బయటకు వస్తారని. ఎందుకంటే సిబిఐ అనేది నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా చేస్తుందన్నమాట, ఎంక్వైరీ చేస్తుంది. కాబట్టి సిబిఐకి అప్పచెప్పడం చాలా చాలా వరకు కరెక్ట్. ఇది మరి అంతే కదా, సిబిఐకి అప్పచెప్పడానికి వారం రోజులు టైం ఎందుకు? 3వ రోజే అప్పచెప్పాలి. నిందితులు మీరు పట్టుకోలేకపోతున్నారు, గవర్నమెంట్ పట్టుకోలేకపోతుంది, స్టేట్ గవర్నమెంట్. అలాంటప్పుడు వెంటనే సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. చేయకుండా నాన్పడి వ్యవహారం అంటే ఇందులో మరి ఎవరెవరి పాత్ర ఉందన్నది అందరికీ దేశవ్యాప్తంగా అనుమానాలు వస్తున్నాయి, అందులో డౌటే లేదు. సత్యంబాబు అనే ఆయేషా మీరా హత్య కేసు సత్యంబాబు నిర్దోషని కోర్టు అన్నీ చెప్పిందండి. అతను విడుదల కూడా చేశారు. అసలు నిందితులు కూడా ఇంతవరకు పట్టుకోలేకపోయారు. సత్యంబాబు ఆయేషా మీరా హత్య కేసులో, ఈ కేసు అలా కాదు. ఆ అబ్బాయి ఆల్రెడీ అతనికి నార్కో అనాలిసిస్ టెస్ట్ అన్నీ చేస్తున్నారు. ఆల్రెడీ అతను రుజువులు కూడా దొరికాయి. ఆ అమ్మాయి చేతి గోళలో అతని చర్మం కూడా ఉంది, చర్మం ఉంది. కాబట్టి అతను ఖచ్చితంగా నిందితుడే. సత్యంబాబు లాగా కాదు, సత్యంబాబు మాత్రం చాలా అమ్మాయి. మనం మొన్న ఆగస్టు 15న 78 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిందని చాలా ఉత్సవాలు చేసుకున్నాం, స్వాతంత్ర దినోత్సవాలు చేసుకున్నాం. కానీ నిజంగా ఈరోజు ఈ జరిగిన సంఘటన చూస్తుంటే మనకి స్వతంత్రం వచ్చిందా అనిపిస్తోంది. స్వతంత్రం అంటే ఏంటి? ఒక ఆడపిల్ల ఒంటరిగా నడిరాత్రి నడి రోడ్డు మీద నడవగలిగిన నాడే స్వాతంత్రం వచ్చినట్లు అని పెద్దవాళ్ళు చెప్పారు. ఈ రోజున నడిరాత్రి కాదు, పట్ట పగలు ఒక 2 ఏళ్ల పాప కూడా రోడ్డు మీద నడవలేని స్థితిలో మనం ఉన్నాం. ఒక 2 ఏళ్ల పాపని పక్కింటికి పంపించడానికి ఆలోచిస్తున్నాం, 4 ఏళ్ల పిల్లని స్కూల్కి పంపడానికి ఆలోచిస్తున్నాం, 20 ఏళ్ల పిల్లని కాలేజీకి పంపడానికి ఆలోచిస్తున్నాం, 30 ఏళ్ల పిల్లని ఉద్యోగానికి పంపించడానికి కూడా ఆలోచిస్తున్నాం. భద్రత ఎక్కడుంది ఆడపిల్లకి? తను పనిచేసే హాస్పిటల్లో తనకి భద్రత లేదు, తను చదువుకునే స్కూల్లో టీచర్స్ నుంచి తనకి భద్రత లేదు. ఈ మధ్య విన్న వార్తల ద్వారా చూస్తే కన్న తండ్రి గురించి కూడా ఆడపిల్లకి భద్రత లేని పరిస్థితి అయిపోయింది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటారా? ఒకప్పుడు ఆడపిల్ల కడుపులో ఉంటే తెలుసుకుని భ్రూణహత్యలు చేయించుకునేవాళ్ళు, కడుపులోనే పాపం చంపేసుకునేవాళ్ళు. అలాంటి ఇది జరుగుతుందని చట్టాన్ని మార్చి లోపల ఎవరున్నది చెప్పొద్దని డాక్టర్స్కి కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు. కానీ ఈ రోజున ఈ పరిస్థితి చూస్తే నాకు అనిపిస్తోంది అదే చాలా మంచి పద్ధతి అని. ఎందుకంటే కడుపులో పాపను మనం చూసుకోకుండానే చనిపోతుంది, కొన్నాళ్లే బాధపడతాం. కానీ ఆడపిల్లని కని పెంచి వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో ఎత్తున వాళ్ళని ఉంచాలని ఊహించుకొని ఇలాంటి పశువులకి బలి చేసి ఎవడి పొట్టనో పెట్టి ఈరోజు మన ఆడపిల్లల గురించి మనం బాధపడి ఆ తల్లిదండ్రుల, ఆ అమ్మాయి పడ్డ బాధ, ఆ రోజున ఆ బిడ్డ పడ్డ బాధ, ఆ బిడ్డ శవాన్ని చూసుకుని ఆ తల్లిదండ్రులు పడ్డ బాధ, ఆ నరకం అనుభవించకుండా కడుపులోనే భ్రూణహత్యలు చేయడమే మంచి పద్ధతి ఏమో అని నాకు అనిపిస్తోంది. ఈ రోజున 4 రోజులు చెప్పుకుంటున్నామండి, సంఘటనల గురించి మర్చిపోతున్నాం. వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు న్యాయం ఎక్కడ జరుగుద్దండి? ఒక పిల్ల చనిపోయాక న్యాయం జరగటం అంటే ఏంటి? ఆ పిల్లని ప్రాణాలతో తీసుకురావడం, అది చేయగలదా? ఏ రాజకీయ నాయకులు చేయలేరు, ఎవరు చేయలేని పని అది, భగవంతుడు కూడా చేయలేని పని అది. అంత నష్టపోయిన తర్వాత మనం ఇలా వింటున్నాం, ఒక వారం రోజులు ఏదో మాట్లాడుకుంటాం, మర్చిపోతున్నాం. అది కాదండి, న్యాయం జరగాలి, పూర్తి న్యాయం జరగాలి. ఉరి శిక్ష పడాలి అంటున్నారు చేసిన వాళ్ళకి. ఉరి శిక్ష అనేది కఠినమైన శిక్ష కాదండి నా ఉద్దేశంలో. 2 నిమిషాలు బాధపడతాడు ఉరి తీసిన మనిషి, 5 నిమిషాలు బాధపడతాడు, హ్యాపీగా చనిపోతాడు. కానీ ఆ బిడ్డ పడ్డ నరకం అతను పడాలి, ఆ చేసిన వ్యక్తి అంతకంత నరకం అనుభవించాలి. అంటే నేను ఇలా ఓపెన్గా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి మర్మావి వాళ్ళ నుంచి రక్తం ఎలా కారిందో వాడి అంగాల నుంచి కూడా అలా రక్తం కారాలి. వాడి ఇంకొక ఆడపిల్లని ఇలా చెరచడానికి యోగ్యత లేకుండా చేస్తే, ఒకళ్ళిద్దరికి అలాంటి శిక్షలు పడితే ఇలాంటివి జరగకుండా ఉంటాయని నేను అనుకుంటున్నానండి. అంతవరకు ఇవి ఆగవు అసలు. ఆ హాస్పిటల్లో చాలా అరాచకాలు జరుగుతున్నాయని వింటున్నామండి. ఈ అవయవాల మార్పిడి జరుగుతుందట. మరి అది అమ్మాయి గ్రహించి ఉండొచ్చు, బయట పెడతాదని భయంతో బెదిరించడానికి కూడా, మిగతా వాళ్ళని బెదిరించడానికి కూడా ఇలా జరుగుండొచ్చు. ఏదో పెద్ద ఎత్తులో చాలా పెద్ద వాళ్ళ హస్తాలు ఉండబట్టే ఈ కేసుని ఇలా తారుమారు చేస్తున్నారండి, తారుమారు చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద హస్తాలు ఉన్నాయని నా ఉద్దేశం అండి, చాలా పెద్ద హస్తాలు. లేకపోతే ఒక ముఖ్యమంత్రి అక్కడ ఒక ఆడదయ్యుండి ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగితే ఇన్ని రోజులు నేరస్తుల్ని పట్టుకోకుండా వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి వాడినేమన్నా నేరాన్ని ఒప్పించి వాడొక్కడి మీద తోసి ఏదో ఇదంతా చేయాలి అంటే దీనికి పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ చాలా ఉందండి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది దీంట్లో. అవునండి, ఆడపిల్ల అదే ఆ అమ్మాయి వర్క్ చేసే ప్లేస్లో, అది గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఒక పేషెంట్ని చూడటానికి వెళ్తే మనల్ని లోపలికి వెళ్ళనివ్వడానికి నానా చిత్రహింసలు పెడతాడు ఆ సెక్యూరిటీ వాడు. అలాంటిది అంత రాత్రిపూట దాడి చేసి తారుమారు చేయడానికి, సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ప్రయత్నించారు అంటే ఏమాత్రం ఆ ప్రిన్సిపల్ది కానీ వాళ్ళది కానీ చేయలేకుండా ఇది జరగదండి, జరగని పని. హాస్పిటల్ వాళ్ళు కావాలనే చేస్తారు ఇదంతా. ఆడదానికి రక్షణ లేదండి, ఎక్కడా లేదు. ఆ అమ్మాయి వర్క్ చేసే ప్లేస్కి వెళ్ళి అన్ని వందల మంది పేషెంట్లు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, డాక్టర్లు ఉన్నారు. ఇంతమంది ఉన్న ప్లేస్లోనే ఆ అమ్మాయికి అంత అన్యాయం జరిగింది. చిన్నపిల్లని స్కూల్కి పంపిస్తున్నాం, స్కూల్లో మాస్టర్ పాడు చేస్తున్నాడు. ఇంకా మనం స్కూల్కి కూడా పంపకుండా ఉండలేం కదా పిల్లల్ని. పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే వాడు పాడు చేస్తాడు, రెండేళ్ల పిల్లని పాడు చేశాడని, నాలుగేళ్ల పిల్లని పాడు చేశాడని, ఆరేళ్ల బాలికని పాడు చేశారని ఎన్ని వింటున్నామండి ప్రపంచంలో. అంటే తల్లిదండ్రులు ఏం చేయాలంటే వెనకట్లాగా భ్రూణ హత్యలు చేసేసుకోవాలి, కడుపులో ఆడపిల్ల ఉందని తెలిస్తే కడుపులోనే చంపేసుకోవాలి, బయటకు తీసుకొస్తే ఈ మృగాలకి వాళ్ళు పొట్టని పెట్టాల్సి వస్తుంది పిల్లల్ని పెంచుకొని. పరిష్కారం రావాలండి, పరిష్కారం రావాలి. ఈ ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో అక్కడ కఠినంగా శిక్షించాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, వాడి అవయవాలు కోసేయాలంతే. పనిష్మెంట్ అంటే అదే, కోసేసి వాడి చేతిలో పెట్టి జీవితాంతం వాడి ఇంకో ఆడపిల్లని చేసే అర్హత లేకుండా చేసేయాలి. ఒకళ్ళిద్దరిని అలా చేస్తే జనంలో భయం వస్తుంది, ఇలాంటివి జరగవు. అంతవరకు ఇంతే. సేఫ్టీ అంటే ప్రభుత్వాన్ని పక్క వాళ్ళనో నమ్ముకోకూడదండి. ఆడపిల్లలు కూడా కరాటే నేర్చుకోవాలి. ఆ ఏ క్షణంలో ఎవడైనా అటాక్ చేస్తే ఎలా తప్పించుకోవాలో నేర్చుకోవాలి. అసలు మేము ఒకప్పుడు, నేను జాబ్ చేశానండి, బస్సులో వెళ్ళేవాళ్ళం ఆ కాలంలో. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు. బస్సులో వెళ్తుంటే మగవాళ్ళు ఇలా 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 తాకడానికి ట్రై చేసేవాళ్ళు. మేము గుండు సూదులు పెట్టుకునేవాళ్ళండి, పిన్నిస్లు ఉంటాయి కదా, సేఫ్టీ పిన్స్ చేతిలో పట్టుకొని ఇలా గుచ్చేసేవాళ్ళం వాడికి దగ్గరికి రాగానే. అలాంటి ట్రిక్స్ నేర్చుకోవాలండి ఆడపిల్లలు, వాళ్ళని వాళ్ళే రక్షించుకోగలగాలి. కాకపోతే మరి ఇలాంటి ముదురు కేసుల్లో అంటే అమ్మాయి ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ శవాన్ని చూస్తే అర్థమైపోయింది కదండి మనకి ఎంత దారుణంగా చనిపోయింది ఆ బిడ్డ. వాడు చెయ్యలేదండి, వాడు చెయ్యలేదు. చేసిన వాడు ఎప్పుడు నేనే చేసా, నన్ను ఊరేసేసుకోండి, ఏమన్నా చేసేసుకోండి అన్నాడు. వాడికి భయం ఉంటుంది, వాడు చేయలేదు. ఎవరో వాడిని పెట్టి ఆడిస్తున్నారు అంతే. వాళ్ళ పేర్లు బయటికి రాకుండా చేసుకోవటం కోసం వీడిని ఉపయోగించుకుంటున్నారు. అవునండి, చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి, చట్టాలు సరిచేయాలి, సవరణ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అది ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తూ సాధ్యం అవ్వాలండి. లేకపోతే ఎన్ని హత్యలు ఇలా చూస్తాం మనం. అదే ఇప్పటిదాకా నేను చెప్పింది అదే, కఠినమైన శిక్షలు అమలు పరచాలి. ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఉన్నాయండి, కాలు కాలు, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం అంటున్నారు. ఇప్పుడు ఏంటి, ఆడపిల్లని చెరిస్తే మగవాడికి చెరిచే అర్హత లేకుండా చేయాలి. చేస్తే అప్పుడు భయం వస్తుంది జనంలోకి. ఓహో, నా జీవితం నాశనం అయిపోద్ది ఈ పిల్ల జోలికి వెళ్తే అన్న భయం ఉంటే రాడు, ఏ మగవాడు రాడు.